ఓం నారాయణ, ఆదినారాయణ. కోట్లాను కోట్ల బ్రహ్మాండములంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వమైనటువంటి మరియు దిక్కులనే వస్త్రములుగా గలవాడైన శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తియాత్మక స్వరూపి అని పురాణాలు వివరించాయి. బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న తేజోమయ రాశియే శ్రీ దత్తుడు. శ్రీ దత్తప్రభువు నుండి త్రిమూర్తులు, వారి నుండి ముక్కోటి దేవతలు, వారి నుండి 33 కోట్ల దేవతలు వచ్చారని, కేవలం దత్తనామస్మరణ చేస్తే సమస్త దేవతాస్మరణ చేసిన ఫలితం లభిస్తుందని దత్తపురాణం పేర్కొంది. స్మరణ మాత్రం చేత సత్ఫలితాలనిచ్చే దేవుడు కాబట్టి శ్రీదత్తుని స్మర్తుగామి అని పిలుస్తారు. శ్రీదత్తుని ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు తమలో సాయుజ్య స్థితిని అనుభవించే 125,000 మంది యోగులను సృజిస్తారని తెలిపారు. మన దేశంలో వివిధ కాలాల్లో దర్శనమిచ్చి ప్రజలను తరింపజేసిన అవధూతలు ఈ కోవకు చెందినవారే. శ్రీ దత్తాత్రేయునికి అవధూత అనే బిరుదు కూడా ఉంది. నాశరాహిత్యం, శ్రేష్ఠత్వం, సంసార బాధలలో పడకుండా తత్వమసి అనే భావమే కలిగి ఉండి పిచ్చివాణి వలె ప్రవర్తించేవారిని అవధూతలంటారు. అలాగని ప్రతి పిచ్చివాడు అవధూత కాడు, అలాగే అవధూత పిచ్చివాడు కానక్కర్లేదు. దత్తుడు జడోన్మత పిశాచాది రూపాల్లో కనిపిస్తూ భూమండలంలో సంచారం సాగిస్తూ ఉంటాడు. మన ఆంధ్రదేశంలో అనేక మంది అవధూతులు అవతరించి ఆర్తితో ఆశ్రయించిన భక్తులను చేరదీసి ఎంతో వాత్సల్యంతో వారి వారి ఇతి బాధలను పోగొట్టారు. అటువంటి వారిలో నెల్లూరు జిల్లా గొలగమూడి గ్రామంలో అవతరించిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒకరైతే, మంగళగిరి ప్రాంతంలోని వెంకటాపాలెంకు చెందిన పోలయ్య తాత అను ప్రసిద్ధ అవధూతగా భక్తులు కొలుస్తూ సేవిస్తున్నారు. అవధూతలైన అక్కల్కోట స్వామి, తజారుద్దీన్ బాబా, చివటమ్మ, మాయి అమ్మ, అనసూయమాత వంటి వారు ఈ యుగంలో పుట్టి తమ దివ్యశక్తులతో మన దేశాన్ని పవిత్ర తీర్థభూమిగా మార్చారు. ఆత్మప్రసన్నత, మానసిక ప్రశాంతత కేవలం భగవంతుని పట్ల భక్తి ద్వారానే సాధ్యమవుతాయి. దాని కొరకై ప్రతివారు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాలి. సంస్కృత భాషలో ఒక మంచి సుభాషితం చెప్పబడింది. గచ్చన్ పిపిల కోయాతి యోజోనానాం శతైరపి, అగచ్చన్ వైనతే యాపి పదమేకం నగచ్చతి. చీమ మెల్లగా నడక సాగిస్తూ శత యోజనాల దూరాన్ని అధిగమిస్తుంది, కానీ వేగంతో ప్రయాణించే గద్ద నడక మొదలు పెట్టకుండా ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. ఈ ఉదాహరణ మన జీవన పురోగతికి మార్గదర్శకం కావాలి. వేదాంత శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే సరిపోదు, దానిని ఆచరణలో పెట్టినప్పుడే మోక్షాన్ని సాధించడం వీలు పడుతుంది. భగవంతుడనేవాడు ఉన్నాడా, ఉంటే నా కంటికి కనపడడే అని హేతువాదులైన నాస్తికులు తరచూ ప్రశ్నిస్తూ ఆస్తికులను ఆట పట్టిస్తుంటారు. ఇటువంటి ప్రశ్నలకు ఆదిశంకరుల వారు చక్కటి జవాబునిచ్చారు. గ్రుడ్డివాడు సూర్యుడిని చూడలేక సూర్యుడే లేడని వాదించినట్లు, అజ్ఞాని భగవంతుడు లేడని వాదిస్తూ ఉంటాడని శంకరుల వారు వివరించారు. నిజంగా భగవంతుడనే చైతన్య స్వరూపం ఉంది. దానిని సాక్షాత్కరించుకోవడానికి మనం కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. మనస్సును, బుద్ధిని భగవంతుని యందే సదా లగ్నపరిస్తే
అటువంటి వాడు నాయందే నివాసం ఉంటాడని, అందులో సందేహం లేదని శ్రీకృష్ణ పరమాత్మ వాగ్దానం చేశాడు. అభ్యాసం చేయలేకపోతే జ్ఞానాన్ని సంపాదించు, కానీ జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం ఇంకా గొప్పది. త్యాగం వలన శాంతి లభిస్తుంది అని గీతలో పేర్కొనబడింది. అందువల్లనే రామకృష్ణ పరమహంస గీత అనే పదాన్ని తిరగేస్తే తాగి అంటే త్యాగి అని, త్యాగమే గీతాసారంగా గ్రహించాలని పేర్కొన్నారు. ఎటువంటి అర్హతలను భగవానుడు మన నుంచి కోరుతున్నాడో పరిశీలించండి. సర్వభూతానం అద్వేష్ట అంటే సమస్త ప్రాణులను ద్వేషించకుండా ఉండటం. మైత్రిభావం అంటే అందరితో స్నేహంగా ఉండడం. కారుణ్యత, కరుణ అంటే దయగలిగి ఉండడం. నిర్మలత్వం అంటే మమకారం లేకపోవడం. నిరహంకారం, అహంకారం లేకపోవడం. సమదుఃఖ సుఖ అంటే సుఖదుఖాలకు ఒకే భావంతో స్పందించడం. క్షమత్వం అంటే ఓర్పు. సంతుష్టత అంటే ప్రసన్నత కలిగి ఉండటం. ఆత్మ సంయమనం అంటే ఆత్మభావన. భగవద్దర్పిత మనోబుద్ధులు అంటే భగవంతునికి మనస్సు బుద్ధి సమర్పించుట. ఈ లక్షణాలు లేదా గుణాలు మనలో ఉంటేనే భగవంతుడు మనకు ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఇటువంటి మనస్సు బుద్ధి కలిగిన ప్రతివారికి భగవంతుని దర్శనం నిస్సందేహంగా లభిస్తుంది. శ్రీ దత్తావతార స్వరూపం. భగవంతుడు సద్గురువుగా అవతరించినదే శ్రీ దత్తావతారం. అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి ప్రాతిపత్యానికి, ఆమె చూపిన ఆదరణకు ముగ్ధులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏదైనా వరం కోరుకోమన్నారు. త్రిమూర్తులు పెట్టిన పరీక్షలో అనసూయమాత ఉత్తీర్ణురాలైంది. అత్రి మహర్షి చేయబోయే లోకహితమైన కార్యానికి వారి ముగ్గురిని తమకు బిడ్డలు గమ్మని కోరింది. వెంటనే వారు తమకు తాము దత్తం చేసుకున్నారు. ఆ ఋషి దంపతులు బ్రహ్మకు చంద్రుడని, విష్ణువుకు దత్తాత్రేయుడని, శివునికి దుర్వాసుడని నామకరణం చేశారు. కొంతకాలానికి బ్రహ్మ శివుడు తమ దైవాంశాలను దత్తాత్రేయునికిచ్చి తపస్సుకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి దత్తాత్రేయుడు త్రిమూర్తియాత్మక స్వరూపిగా పూజింపబడుతున్నాడు. ఆయనను విశ్వగురునిగా స్మరిస్తూ ఉంటాం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కలియుగంలో భక్తులు జ్ఞాన సముపార్జన మార్గంలో నిరాకారంగా ఉండే భగవంతుని ధ్యానించలేడు. కనుక సుగుణాకారంలో దత్తుడు ఆవిర్భవించి అందరూ ఉపాసించే వసతి కల్పించాడు. శ్రీపాదవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి రూపాల్లో దత్తుడు ప్రకటమయ్యి ధర్మ సూక్ష్మాలను తెలిపి ప్రజలను మోక్షగాములుగా చేయడానికి పూనుకున్నాడు. భగవంతుని అవతారాలు రెండు రకాలు. రాముడు కృష్ణుడు శక్తి రూపాలైతే కూర్మ వరాహ పరశురామ దత్తావతారాలు వ్యక్తి రూపమైన అవతారాలని జ్ఞానులు వివరించారు. దీనిలో శ్రీ దత్తాత్రేయుడు అయోనిజుడు గనుక కల్పాంతరం వరకు అవినాశక అవతారమని ఋషులు చెప్పారు. శ్రీ దత్తాత్రేయుడు సహ్యాద్రిలో నిత్యం నివాసం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రయాగలో ఉదయం స్నానం చేసి పాంచాలేశ్వర క్షేత్రంలో ఉదయానుష్ఠానాన్ని పూర్తి చేసి
కరవీరపురంలో మధ్యాహ్న కాలంలో భిక్ష చేసి సాయం సంధ్యకు సహ్యాద్రి చేరి రాత్రి మాహురుగడలో నిద్రిస్తారు. శ్రీ దత్తాత్రేయుని అవతారాల గురించి తెలుసుకుందాం. శ్రీపాద శ్రీవల్లభుడు. కలియుగంలో శ్రీపాద వల్లభునిదే శ్రీదత్తుని ప్రథమ అవతారమని గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీపాద వల్లభుడని, ఆయన నిర్గుణ పాదుకలు గాయత్రి మంత్రమని దత్తోపాసకులు అభిప్రాయం. వాసవాంబిక అను భక్తురాలను ఉద్దేశించి శ్రీపాద వల్లభులు, నేను 32 సంవత్సరములు వచ్చే వరకు ఈ శరీరంలో ఉండి తరువాత గుప్తమవుతాను. తిరిగి సన్యాస ధర్మాన్ని పరిరక్షించడానికి నృసింహ సరస్వతి అని పేరును అవతరించి 80 సంవత్సరముల వయసు వచ్చినంత వరకుండి కదలీవనం చేరి అక్కడ 300 సంవత్సరాలు తపోనిష్టలో ఉండి అక్కల్కోటనందు స్వామి సమర్థ అను పేరుతో అవతరించి కొంతకాలం తరువాత నా అవతారాన్ని చాలిస్తానని పేర్కొన్నారు. శ్రీపాద వల్లభ రూపమున మహాగణపతి ఉన్నాడు అనుకున్నటకు నిదర్శనంగా ఆయన గణేష చతుర్దశి నాడు చిత్తానక్షత్రం తులారాశిలో సింహలగ్నం నందు జన్మించారు. 16వ సంవత్సరం వచ్చే వరకు పిఠాపురమందలి తమ తల్లిదండ్రుల వద్ద ఉండి గోకర్ణక్షేత్రం చేరి 3 సంవత్సరాలుండి అచ్చట నుండి కురువపురం చేరుకొని అవతారం చాలించే వరకు అక్కడే ఉన్నారు. అశ్వయుజ కృష్ణ ద్వాదశి నాడు ధ్యానస్థులై కృష్ణానదిలోకి దిగి అంతర్ధానమయ్యారు. వారు అనేక లీలలు చూపించి కష్టాల్లో ఉండే భక్తులను ఆదుకున్నారు. తాము సాక్షాత్తు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిగా, అరుణాచలేశ్వరునిగా దర్శనమిచ్చి శివకేశవులకు గల అభేదతత్వాన్ని తెలియజేశారు. అనఘా సమేత లక్ష్మీనారాయణుగా కూడా దర్శనమిచ్చారు. అనఘాష్టమి వ్రతం దత్తునికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. నరసింహస్వామి 32 అవతారాల్లో శ్రీపాద వల్లభునిది ఒక అవతారంగా గ్రహించాలి. శ్రీదత్తుని బ్రహ్మముఖానికి ఋషి పూజ, విష్ణుముఖానికి శ్రీ సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రముఖానికి రుద్రాభిషేకం చెయ్యాలి అని శ్రీపాదుల వారు వివరించారు. ఆయన అమోఘమైన లీలలు చూపించారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి గారు శ్రీపాద వల్లభుని జన్మస్థలం పిఠాపురంగా కనుగొన్నారు. ఆయన లీలలు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను గ్రంథంలో వర్ణించబడ్డాయి. ఇది ఒక అత్యంత మహిమాన్విత గ్రంథం అనడంలో సందేహం లేదు. శ్రీపాద వల్లభుని అనుగ్రహం వలన జీవితమంతా శివపూజలో గడిపిన అంబిక మరుజన్మలో కరాంజా నగరంలో అంబగా జన్మించి మాధవ శర్మని వివాహమాడి అనేక మంది బిడ్డలు పుట్టి చనిపోతూ చివరకు 1486 పుష్యమి శుద్ధ విదియ నాడు ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడు పుట్టగానే ఏడవకుండా స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు. తల్లిపాలు చాలక దాదిని పెట్టాలని యోచిస్తూ ఉంటే ఆ పిల్లవాడు తల్లి రొమ్ము తాకాడు. ఆమెకు పాలు 32 ధారలుగా కారి నేలమీద పడ్డాయి. అతడు 7 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక్క మాటైనా మాట్లాడకుండా ఎవరేమీ అడిగినా ఓం అనేవాడు. బతికిన ఒక్క కొడుకు మూగవాడయ్యాడని తల్లి బాధపడుతూ ఉంటే ఆమె చూస్తూ ఉండగానే ఒక ఇనుప కడ్డీని తాకి బంగారంగా మార్చేశారు. అతనిని నరహరి అని పిలుచుకునేవారు. తన 8వ ఏట ఉపనయనం చేయమని సైగల ద్వారా తెలిపారు. తల్లి భిక్ష వేసేటప్పుడు 3 వేదాలు వల్లించాడు. అప్పుడు ఆయన భగవత్ అవతారం అని తెలుసుకొని ఆయనకు అందరూ నమస్కరించారు.
ఆయన తల్లితో, నేను యతిని, సన్యాస దీక్ష తీసుకుని అనేక కార్యాలు నిర్వహించాలి. నీవు దిగులు పడకు, నీకు ఇంకా 4 బిడ్డలు కలిగి మీకు సేవ చేస్తారు అని పలికి, ఆమె అనుమతితో 1 తర్వాత సెలవు తీసుకొని కాశీ చేరుకున్నారు. శ్రీ కృష్ణ సరస్వతి పాదాలనే యతి వద్ద సన్యాసం తీసుకొని శ్రీ నృసింహ సరస్వతి అను దీక్షానామం స్వీకరించారు. ఆ తరువాత ఆయన అనేక తీర్థస్థలాల్లో తమ మహత్తును చాటి గాంగాపురంలో 23 సంవత్సరములుండి తపస్సు చేస్తూ తమ గుహలో 1 గణపతిని స్థాపించి తమకు గుర్తుగా నిర్గుణ పాదుకులను అక్కడ ఉంచి తమ 80వ ఏట శ్రీశైలంలోని కదలీవనం చేరి అదృశ్యమయ్యారు. ఆయన చూపిన లీలలు అనేకం. వాటిలో కొన్నిటిని మాత్రమే గురుచరిత్రలు పొందుపరచబడ్డాయి. శ్రీపాదవల్లభులు కూడా కురువపురం కృష్ణానదిలో తమ శరీరాన్ని మరుగుపరిచే ముందు తమ శక్తిని శ్రీశైలంలోని మల్లికార్జునలింగంలో ప్రవేశిస్తుందని తెలిపారు. ఒక విధంగా శ్రీశైలం క్షేత్రమే శ్రీ దత్తాత్రేయుని ముఖ్యమైన స్థానంగా గ్రహించాలి. మిగిలిన దత్తావతారాల గురించి తెలుసుకునే ముందు మనం శ్రీదత్తుని స్మరిద్దాం. శ్రీపాదస్వామినే నిత్యం నరసింహ గురుయోగినే దత్తాత్రేయాయ నాథాయ మంగళం దీనబంధువే. శ్రీ మాణిక్య ప్రభు. డిసెంబర్ 22, 1817 మనోహర నాయక్ భయాదేవి అని పుణ్య దంపతులకు జన్మించారు మన మాణిక్య ప్రభు. ఆయనకు ఉపనయనమైన 1 నాన్నగారు చనిపోయారు. ప్రభు బడికెళ్లడం మానేసి భయంకరమైన అడవుల్లోకి పోయి 2 అక్కడే ఉండి ఇల్లు చేరేవారు. తల్లి ఎంతో ఆందోళన చెంది బాలుని సంస్కరించమని దీక్షిత్ అనే వేద పండితుని ఇంటికి పంపింది. ఒకనాడు ఆ ఇంటిలో ఉన్న హోమగుండంలో ప్రభువు మల విసర్జనం చేశాడు. ఆ సంగతి తెలిసి దీక్షిత్ హోమగుండంలో చూస్తే అందులో మలానికి బదులు బంగారు ముద్ద ఉంది. ఈ సంఘటన వలన మాణిక్య ప్రభువులోని దివ్యతత్వాన్ని గుర్తించడం మొదలుపెట్టారు. ఏ ఆధారం లేని మేనమామ శ్రీ మాణిక్య ప్రభువును రహదారిపై పోయే వాహనాలపై పన్ను వసూలు చేసే ఉద్యోగంలో చేర్పించాడు. ప్రభువు వసూలు చేసిన డబ్బును పేదలకు ఇస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఈ సంఘటనకు మేనమామ నొచ్చుకొని ప్రభువుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నాడు. మాణిక్య ప్రభువు కేవలం కౌపీనం ధరించి మేనమామకు ప్రదక్షిణ చేసి ఇంటిని వదిలి వెళ్ళి అరణ్యాలు కొండగుహల్లో సంచరిస్తూ అనేక లీలలు ప్రకటించారు. శ్రీ సద్గురు మాణిక్య ప్రభువులు మార్గశిరశుద్ధ ఏకాదశి 1865 తాము సమాధి కాబోతున్నానని ముందుగా భక్తులకు తెలిపి సిద్ధం చేయించుకున్న భూగృహంలో కూర్చొని గురుచరిత్ర గ్రంథం దగ్గర ఉంచుకొని మహాసమాధి చెందారు. ఆయన సమాధి హుమ్నాబాద్ దగ్గర మాణిక్య నగర్లో ఉంది. ఓం నారాయణ ఆదినారాయణ.